మహబూబాబాద్ జిల్లా రెడ్యాల గ్రామంలో 2 రోజుల పాటు నిర్వహించిన శ్రీ రామచంద్రస్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవాలు రంగరంగ వైభవంగా ముగిశాయి. గ్రామ సర్పంచ్ వెన్నం శ్రీకాంత్ రెడ్డి, ఆయన సోదరుడు విజయకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్మించిన ఆలయంలో శ్రీ సీతా లక్ష్మణ హనుమత సమేత శ్రీ రామచంద్ర స్వామివారి ఆలయంలో జరిగిన కళ్యాణ మహోత్సవాల్లో గ్రామస్తులు, చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ వార్షికోత్సవాలు ముగిసిన అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ గూడూరు బ్లాక్ అధ్యక్షుడు నునవత్ రమేష్ నాయక్, గూడూరు మండల అధ్యక్షుడు కత్తిస్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి, గార్ల మండల అధ్యక్షుడు రామారావు, యువజన కాంగ్రెస్ నాయకులు వంశీ నాయక్, రియాజ్ అన్సారీ, చెర్రీ నవీన్, భరత్ నాయక్, అరుణ్ మహబూబాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ నేతలు పాల్గొన్నారు. ఆలయ దిన దిన కారయిష్యే కరిష్యే.